యవ్వన వీణ మూడవ భాగం ప్రేమ ఉన్న చోట భగవంతుడుంటాడు ఎందుకింత ఆలోచన రెండు హృదయాల కలయికకి రెండు హృదయాల స్పందనకి రెండు జీవితాలు కలిసిపోవటానికి ఇన్ని ఆర్భాటాలు ఇంత హంగామా ఇంత ప్రదర్శన కావాలా లేక నలుగురిలో నా లైసెన్స్ బిళ్ళ ఇదిగో అని చూపించాలా అందుకే ఈ వివాహ వ్యవస్థపై నాకు నమ్మకం లేదు నా నమ్మకాలను ప్రేమిస్తేనే నా ఆశయాలు అనుసరిస్తేనే నా హృదయంలో స్థానం నా జీవితంలో భాగం అర్థమైందనుకుంటాను మృదు గంభీరంగా స్థిరంగా కొండంత మనోధైర్యంతో వినబడుతున్న ఆ మాటలు తారను మరో లోకానికి తరలిస్తున్నాయి మేడం స్నేహలతని పంపించేద్దాం అన్న శిరోమణి మాటలతో ఈ లోకంలోకి వచ్చింది ఏమిటంటున్నావు శిరోమణి అదేనమ్మా స్నేహలతని పంపించేద్దామని ఎందుకు ఏం తప్పు చేసిందని ఆశ్చర్యంగా నోరు తెరిచిందామే ఏ తప్పు చేయలేదా దీన్ని చూసి మిగతా పిల్లలు చెడిపోతారు కోపంగాంది ప్రేమించటమే నేరమైతే ఈ ప్రపంచంలో చాలామంది నేరస్తులవుతారు మీరిలా సమర్థించటం బాగాలేదు శిరోమణి ముఖం చిటపటలాడింది పెద్ద మనుషులతో లాలూచీ పడి అమ్మాయిలని వాళ్ల ఇళ్లకి పంపించి నువ్వు మాత్రం నేరం చేయలేదా శిరోమణి అభం శుభం తెలియని పిల్ల దాన్ని పంపించేస్తే ఎక్కడికి పోతుంది ఈ సమయంలో మీరిలాగే దయతలుస్తూ ఉండండి సేవా సదనంలో అంతా పిల్లలు తల్లులు బయలుదేరుతారు ఇక మనకు పరువు ప్రతిష్ట హిమాలయంలో పెరిగిపోతుంది నిష్ఠూరంగా కోపంగా అంది కోపగించుకోక శిరోమణి స్నేహలతికి పెళ్లి చేస్తాను ఎవరినిచ్చి విభ్రాంతిగా చూసింది ఆమె ప్రేమించిన వాడినిచ్చి మీరు పగటి కళలు కంటున్నారు చూస్తావుగా ఎలాంటి కళలో అమ్మ అనవసరంగా లేనిపోని సమస్యలు ఎందుకు నెత్తివేసుకుంటారు ఇదే నీ కూతురైతే ఇలా మాట్లాడతావా మీ వితండవాదానికో నమస్కారం నా కూతురైతే చీరీ ఎండబెడుదును కానీకి టికాణాలేని లేని వాళ్లకు కూడా ప్రేమ పెళ్ళి ఇక లోకం బాగుపడ్డట్లే శిరోమణి సణుక్కుంటూ వెళ్ళిపోయింది కాలికి చేతికి కట్టుకట్టుకొని మంచంలో అలా నిస్సహాయంగా పడుకోవాలంటే ప్రాణం పోయినట్లుగా ఉంటుంది నర్తగికి దీప్తి సంగీత కచేరీలంటూ తిరుగుతోంది సరిగ్గా ఇంట్లో ఉండటమే లేదు కూతురిలా ఈసరించిన దగ్గర నుంచి తార మనసుకి కష్టంగా ఉంది శిరీషే ఆమెకేం కావాలో చూసుకుంటోంది గాజు పెంకు పాదంలో లోతుగా గుచ్చుకోవటం వల్ల గాయం పెద్దదే ఏర్పడింది ఆ రోజు కాస్త టెంపరేచర్ కూడా ఉండటంతో నర్తకికి మరీ చిరాగ్గా అసహనంగా ఉంది డాక్టర్ గారు కట్టుకట్టి వెళ్ళిపోతుంటే ఆయన వంక జాలిగా చూసింది డాక్టర్ నేను మళ్ళీ మామూలుగా లేచి తిరగలనంటారా శాశ్వతంగా కుంటిదాన్నైపోతానా ఈ మాటలు అంటుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒక్క పది రోజులు విశ్రాంతి తీసుకుంటే చాలమ్మా మళ్ళీ మామూలుగా అయిపోతావు ఏం తోచకపోతే హాయిగా మంచి పుస్తకాలు చదువుకో ఖాళీగా ఉంటే మనసు రకరకాల ఆలోచనలు చేస్తుంది ఆమె తలని మృతు ఆప్యాయంగా చెప్పాడు డాక్టర్ గంగాధరం పోండ్ అంకుల్ ఆ పుస్తకాలు పరమ బోర్ నాకు ఏముంటాయి వాటిల్లో ప్రేమ పెళ్లి విడిపోవటాలు కలుసుకోవటాలు త్యాగాలు కన్నీళ్లు సెంటిమెంట్లు ముఖం చిట్లించుకుని విసుగ్గాంది డాక్టర్ ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు అంతలోనే నవ్వేస్తూ అన్నాడు పోనీ ధీరజ్ని నీ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పమంటాను సరేనా ధీరజ్ పేరు వినగానే ఆమె ముఖం వికసించింది తన మనసులోని రహస్యమేదో డాక్టర్కి తెలిసిపోయినట్లై సిగ్గుగా అనిపించింది ఏమొద్దులే అంకుల్ హాయిగా కళ్ళు మూసుకుని పడుకుంటాను అంది దిళ్లకు చేరగిలబడి పడుకుంటూ డాక్టర్ నవ్వుతూ వెళ్ళిపోయాడు ఎలా ఉన్నారీ పూట లాలన ఆప్యాయత మమకారం రంగరించి పోసిన ఆ స్వరం విని చటుక్కున కనురెప్పలు విప్పి చూసింది ఎదురుగా ధీరజ్ ముఖంలో అదే ప్రశాంతత అదే చిరునవ్వు ఎదుటి మనిషిని కట్టిపడేసే ఆ చిరునవ్వు ఆ వాక్చాతుర్యం ఆమెకెంతో ప్రియంగా అనిపిస్తాయి మండుటిండల్లో నడిచి వచ్చిన వ్యక్తికి మంచిగంధం పూసుకుని వెన్నెల్లో విహరించినంత హాయిగా ఉంటుంది అతని మాటలు వింటుంటే చేతిలోని రెండు క్యాసెట్లు ఆమె ముందుంచాడు ఏమిటివి ఆశ్చర్యంగా చూసింది మీకు కాలక్షేపంగా ఉంటుందని తెచ్చా శ్రీనివాస్ మాండలిన్ ఫ్లూట్ రఫీ పాకిస్తాన్లో పాడిన సాంగ్స్ ఆగి ఆమె ముఖంలోకి చూశాడు ఎందుకు చికాక్గా ఉన్నారు ఎందుకో మనసు బాగాలేదు ఆ బాగాలేని మనసుకు మంత్రం వేద్దాం తమాషాగా నవ్వుతూ అన్నాడు నవ్వుతున్నప్పుడు ఆ కళ్ళు చిన్నగా అయిపోయినాయి వాటిలో చిలిప్తనం చిందులేస్తూ ఉంటుంది ఆ దృశ్యం ఎంతో మనోహరంగా కనిపిస్తుంది నర్తకి కళ్ళకి చి ఏమిటిది ఇలా ఆలోచిస్తోంది తను తనంతాన్ని నిగ్రహించుకుంటోంది అమ్మగారు ఏదో పని మీద హైదరాబాద్ వెళ్లారు వెంట ధర్మతేజ్ కూడా వెళ్ళారు దీప్తిగారు లేరు మీకేదన్నా అవసరం వస్తుందని అమ్మగారు నన్నుండమన్నారు మీకేం అభ్యంతరం లేదు కదా వినయంగా అంటున్నాడు ధీరజ్ ఆ మాటలు వినగానే నర్తకి కళ్ళు ఎర్రబడ్డాయి ఇదంతా అమ్మ ప్లాన్ అన్నమాట ఎంత నిర్లక్ష్యం తనంటే ఒక వంక తనిలా గాయం చేసుకుని మంచంలో పడి ఉంటే తన ఊళ్ళు తిరుగుతుందా రక్తం పంచు పుట్టిన కూతురి కన్నా ఆ దిక్కులేని పిల్లలే ఎక్కువయ్యారు కాబోలు చే ఏం మనిషి ఈ ధీరజ్ ప్రేమ అభిమానం ఆప్యాయత ఇవన్నీ నటనేనా కేవలం అమ్మమాట కాదనలేక డ్యూటీగా చేస్తున్నాడా ఆ భావం రాగానే ఆమెకి మనసంతా ఏదోలా అనిపించింది పని ఉంటే వెళ్ళిపోండి నాకేం అవసరం రాదు వచ్చిన సీరీష ఉంది పని మనిషి ఉంది మీ పనులు మానుకుని నా దగ్గర కూర్చోనక్కర్లేదు రోషంగా అంది అభిమానం దెబ్బతిన్నవాడిలాగా చూశాడతను ఇట్ ఈజ్ ప్లెజర్ టు మీ దేవాలయానికి ఎందుకు వెళ్తాం కన్యాకుమారిలో అమ్మవారిని చూడాలని ఎందుకు తహతహలాడతాం మధుర మీనాక్షి కంచి కామాక్షి కాశీలో విశాలాక్షిని చూశాక ఎలాంటి తన్మయత్వం కలుగుతుంది ఇక్కడికి రావాలంటే అదే పవిత్ర భావన ఆ భావంతోనే వస్తాను మీకు ఇష్టం లేకపోతే చెప్పండి మానేస్తాను అతని మాటలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి ఆమె మనసు కష్టపెట్టడం ఏమాత్రం ఇష్టం లేనట్లుగా ధ్వనిస్తోందా కంఠం ఆమె అతని వెంక కళ్ళు విప్పార్చుకొని అలాగే చూస్తూ కూర్చుండిపోయింది మౌనం వారిద్దరి మధ్య మధురంగా మారిపోయింది శూన్యంలోకి చూస్తూ కూర్చొని ఉంది శిరీష పాప గుక్క పట్టి ఏడుస్తున్నా ఆమె వినిపించుకునే స్థితిలో లేదు ఆమె కళ్ళు ఏవో కలల లోకాల్లో తేలిపోతున్నాయి మధుమాస యామినిని కాళరాత్రి మింగివేసినట్లు నవ వసంతాన్ని శ్మశానం కాజేసినట్లు పున్నమి చందమామని రాహువు మింగేసినట్లుగా మారిపోయిన తన జీవిత గమనాన్ని ఆమె నమ్మలేకపోతోంది తన గుండెల్లో వలపు జల్లులు కురిపించి కన్నుల్లో వెన్నెల్లో వర్షింపజేసి అణువణువులో వలపు సితారా తీగలు సరిచేసిన భర్త జీవితానంతా దోసిట్లో నింపిన ప్రియతముడు హఠాత్తుగా మాయం కావటంతో ఆమెకి లోకమంతా చీకటిగా అనిపించసాగింది శిరీష తారచేయి ఆప్యాయంగా శిరీష భుజాన్ని తాకింది చట్టుకున్న కళ్ళు తుడుచుకొని ఈ వైపు తిరిగింది ఏమ్మా పాప ఏడుస్తుంది విరక్తిగా నవ్వింది దానికి జీవితం అంతా ఏడిపోయినమ్మా నా కడుపున పుట్టిన దౌర్భాగ్యురాలికి అంతకన్నా మంచి జీవితం ఎలా వస్తుంది బాధగా అంది శిరీష ఇలా బాధపడుతూ కూర్చుంటే ఏం లాభం లేదు దుఃఖాన్ని మర్చిపోవటానికి ప్రయత్నించు ఏదో ఒక వ్యాపకం కల్పించుకో ముందు లేచి పాపను తీసుకో పాపను తీసుకున్న శిరీష ఒడిలో పడుకోబెట్టింది పాపని ఘాణంగా హృదయానికి హత్తుకొని కళ్ళ నీళ్లు నింపుకుంది పాలరుచి నోటికి తగలగానే తన ఏడుపు మర్చిపోయి క్షీరాస్వాదనలో మునిగిపోయింది పాప శిరీష ఎంత చక్కగా ఫోటోలు తీసేదానివి ఆ కెమెరాని మూలపడేశావు నీ చుట్టూ ఎన్ని అందమైన దృశ్యాలు ఎంత అర్థవంతమైన దృశ్యాలు ఉన్నాయో చూడు నీలో మంచి ఆర్ట్ ఉంది దాన్ని మరుగున పడనీయకు నిర్లిప్తంగా నవ్వేసింది శిరీష నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా నాకు ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ పెంచింది ఆయనే ఆయన ప్రోత్సాహంతోనే ఏదో కొద్దిగా సాధించాను ఇక నా వల్ల కాదు ఖచ్చితంగా అనేసింది నోనో నువ్వు అలా అనకూడదు ఏది చివరిసారిగా ఏం ఫొటోస్ తీసావో చూస్తాను వాటిని ఎన్లార్జ్ చేయించలేదమ్మా ఏది ఆ నెగటివ్స్ గివ్వు స్టూడియోలో ఇచ్చొస్తాను పాప పాలు తాగి హాయిగా ఆదమర్చి నిద్రపోయింది పాపని జాగ్రత్తగా ఉయ్యాలలో పడుకోబెట్టి లేచి వెళ్ళి తన సూట్ తెరిచింది స్మృతి పరిమళాలు ఒక్కసారిగా గుప్పమన్నాయి ఎంత ఆపుకుందామన్నా కన్నీరు ఆగలేదు తను భర్త కలిసి తీయించుకున్న ఫోటో ఎదురుగా కనిపించింది అతి ప్రయత్నం మీద మనసుని నిగ్రహపరుచుకుంది కెమెరా తీసి రీలు యువతులకు తీసి తార చేతికి అందించింది ఎవరివి కుతూహలంగా అడుగుతున్న తార ముఖం చూశాక తాను తానెంత పొరపాటు చేసిందో అర్థం కాలేదు శిరీషకు ఆ అమ్మాయి ఇలా ఫోటోలు తీసిన సంగతి ఎవరికీ చెప్పొద్దని బ్రతిమాలింది వాటిని రహస్యంగా కాపీలు తీసి ఇవ్వమని ప్రాధాయపడింది ఎందుకు అర్థం కాకపోయినా ఆమె అభ్యర్థ అభ్యర్థన కాదనలేకపోయింది తన దుఃఖంలో పడి ఆ విషయమే మర్చిపోయింది మేడం అవి నేను ఇస్తాలే గివ్వండి కంగారుగా ఆమె చేతులని రీలు తీసుకోపోయింది హఠాత్తుగా శిరీష అలా ఎందుకు కంగారు పడుతోందో అర్థం కాని తార విస్తుపోయింది ఏదైనా రహస్యమా అవునన్నట్లు తలూపింది నేను తెలుసుకోకూడదా ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించింది ఈ విషయం ఎవ్వరికీ చెప్పరని ఆమెకి మాటిచ్చాను అపరాధిలా తలదించుకుంది ఎవరమ్మాయి శిరీష అదే అదే ఏమనుకోవద్దా ఆమె చాలా దీనస్థితిలో ఉంది నా దగ్గర చాలామంది ఆడపిల్లలున్నారు ఆ విషయం మర్చిపోతున్నావును తీక్షణంగా ఉన్నాయి తారావాయి చూపులు ఇది ఎవరి జీవితాన్నైనా బాగు చేసేదైతే ఆ రహస్యం తప్పకుండా చెప్తానమ్మా లేని పక్షంలో ఆ రహస్యం చెప్పి అపహాస్యం పాలవటం ఎందుకు ఇక ఈ కెమెరాకు పని చెప్తాను అంది తనలో తను అనుకుంటున్నట్లుగా తార దీర్ఘంగా నిట్టూర్చింది మనోజ్ వచ్చాడమ్మా ధర్మతేజ వచ్చి చెప్పాడు భగవద్గీత చదువుకుంటున్న తార కొద్దిగా చలించింది ఆ మాటలకి మనోజ్ జగన్నాథరావు కొడుకు జీవితం మీద ఒక లక్ష్యం లేని మనిషి డిగ్రీ పూర్తి చేయలేదు తండ్రి హితోక్తులు అంతగా చెవిన పెట్టాడు జీవితం ఎంజాయ్ చేయటానికి కానీ ఏడుస్తూ కూర్చోవటానికి కాదు అనే మనస్తత్వం అతనిది తార అంటే అతనికి పెద్దగా సదభిప్రాయం లేదు నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడేస్తాడు అతనితో మాట్లాడాలంటే తార కొద్దిగా జంకుతుంది స్నేహితుడి కొడుకు గదా మంచి మార్గంలో పెడదామని చాలాసార్లు ప్రయత్నించి విఫలరాలైంది మేడం మనోజ్ వచ్చాడు మళ్ళీ చెప్పాడు ధర్మతేజ ఆ వస్తున్నా కూర్చోమను దీప్తితో మాట్లాడుతున్నాడు అన్నాడు ముఖం అదోలా పెట్టుకుని దీప్తి వేరే మగాళ్లతో మాట్లాడడం అతనికి అంతగా ఇష్టం ఉండదు ఆ మాట చెప్తే దీప్తి ఒప్పుకోదు భగవద్గీత పక్కన పెట్టేసి లేచిందామే ఏదో యుద్ధానికి సిద్ధమవుతున్న దానిలా ఉన్నది మనసంతా మేడం త్వరగా మాట్లాడి పంపించేయండి అన్నాడు చిరాగ్గా ముఖం పెట్టి ఎందుకు తేజ అలా అంటున్నావు అతని ప్రవర్తన నాకు నచ్చదమ్మా ఆడపిల్లలంటే ఆట వస్తువులని విలాస సంపదలని భావించి అతని మనస్తత్వం చూస్తే నా కొళ్ళు మంట ఈ ఇల్లొక ఆ ఇల్లొక మెంటల్ హాస్పిటల్ తేజ కోపంగా అరిచింది అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకు అందరి జీవితాలు వడ్డించిన విస్తరలా ఉంటే ఇక లేనిదేముంది సారీ మేడం ఏదో బాధలో అనేశాను మీకు తెలీదు మనోజ్ ఎంత సంకుచిత మనస్తత్వం గలవాడో మీ గురించి మన సేవా సదనం గురించి ఎంత అసభ్యంగా మాట్లాడతాడో తెలుసా మీరు అభిమానించే జగన్నాథరావు గారి కొడుకని ఊరుకుంటున్నాను కానీ లేకపోతే ఒక స్ట్రాంగ్ డోస్ ఇచ్చేవాడిని ఆవేశంగా అంటున్న ధర్మతేజవంక అభిమానంగా చూసిందామే పోనీలే ధర్మ మనం చేసే పని మీద మనకు విశ్వాసం ఉండాలి ఆ పైన ఆత్మసాక్షి కావాలి ఎవరి ఎదుట తలబంచాల్సిన పని లేదు ఇక ఈ లోకం సంగతి అంటావా దాన్ని మనం ఏం చెయ్యలేం దూషణ భూషణ తిరస్కారాలన్నీ సమదృష్టితోనే స్వీకరించాలి మనం గంభీరంగా అంది సారీ మేడం ఎందుకో నా మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను బాధగా అన్నాడు ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకో ఒకరి అభిప్రాయాల గురించి ఎన్నడూ ఆలోచించకు మన కర్తవ్యం మనం చేస్తున్నాం అంతే సింధువును చేరి బిందువు సింధు అవుతుంది ధ్యేయాన్ని బట్టి ప్రతి పని దివ్యమవుతుంది ధర్మతేజ మరేం తర్కించలేదు తార వెళ్ళేసరికి లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి ఏమిటి దొరగారి దర్శనాలే లేవి మధ్య దీప్తి గొంతులో స్నేహ వాత్సల్యం ఈ గారినే ఈ రాణిగారికే మా మీద దయ తప్పింది మనోజ్ కినుకగా అన్నాడు చిత్రంగా మాట్లాడుతున్నావు మనోజ్ ఈ మధ్య చాలా మారిపోయినట్లు కనిపిస్తున్నావు మారిపోవటం అంటే మనిషిని హైట్ తగ్గానా వెయిట్ తగ్గానా రంగు మారిందా గొంతు మారిందా నా పర్సనాలిటీలో మార్పు వచ్చిందా గర్వంగా హుందాగా అడిగాడు పక్కపక్క నవ్వింది దీప్తి బాగా మాటలు నేర్చావే మార్పు అంటే అది కాదోయ్ మహానుభావ మనసులో మార్పు నా మనసులోకి తొంగి చూసినట్లు మాట్లాడుతున్నావే నీ మనసులోకి నేనెలా తొంగి చూస్తాను మహాశయ ఆ అదృష్టవంతురాలెవరో ఎక్కడో పుట్టి ఉంటుంది అల్లరిగా అంది నిజంగా అదృష్టవంతురాలేనంటావా అతని గొంతులోని మార్పును పసిగట్టిన తార సంభాషణ ఏ ధరలోకి మళ్ళబోతోందో తేలిగ్గానే అర్థం చేసుకుంది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా లోపలికి వచ్చింది విలాసంగా కూర్చుని కాళ్ళు ఊపుతున్న మనోజ్ ఆమెను చూడగానే టక్కును సర్దుకుని సరిగ్గా కూర్చున్నాడు చాలా మటుకు జగన్నాథరావు పోలికలే కనిపిస్తాయి అతనిలో బాగా పొడవుగా లావుగా హుందాగా చిలిపిగా చూసే కళ్ళతో పొడవైన ముక్కుతో చూడగానే సినిమా హీరోలాగే కనిపిస్తాడు ఏం మనోజ్ చదువు బాగా సాగుతోందా చనువుగా అడిగింది చదువా తలెగరేసి నిర్లక్ష్యంగా నవ్వాడు అది ఆపేసి చాన్నాళ్లైంది ప్రతిసారి తప్పుతుంటే మహా బోర్గా ఉంది అందుకే బెదవ చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేశాను ఆ డిగ్రీ పూర్తి చేస్తే బాగుండేది కదా నొచ్చుకుంటున్నట్లుగా అంది ఎవరికి కావాలా ఆ డిగ్రీ ఉద్యోగాలు వస్తాయా చస్తాయా అయినా ఉద్యోగం చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు పక్కనే పడి ఉన్న సీతార పేజీలు తిరిగేస్తూ అన్నాడు అతనితో ఇక ఎలా మాట్లాడినా అలాంటి సమాధానాలే వస్తాయని అర్థం చేసుకుందామే దీప్తి నువ్వు అవతలికి వెళ్ళు నేను కొంచెం మనోజ్తో పర్సనల్గా మాట్లాడాలి అక్కకి ఏం కావాలో చూడు మందు వేసుకుందో లేదో అసలే మొండిపిల్ల అవును నర్తకి కాలికి దెబ్బ తగిలిందని విన్నాను నేను వస్తాను పదా చూడాలి అంటూ లేచాడు కూర్చో మనోజ్ నీతో కొంచెం మాట్లాడాలి దీప్తి వంక నిస్సహాయంగా చూశాడు దీప్తి నవ్వుతూ వెళ్ళిపోయింది కొంచెంసేపు ఇద్దరి మధ్య మౌనం రెక్కలు విప్పుకుంది చూడు మనోజ్ ఒక ప్రశ్న అడుగుతాను నిన్ను సూటిగా సమాధానం చెప్తావా ఏమిటది త్వరగా పెళ్లి చేసుకోవాలనుకున్నావా ఎందుకలా అడుగుతున్నారు చిరాగ్గా అడిగాడు మరి స్నేహని ప్రేమలోకి ఎందుకు దింపినట్లు తీవ్రంగా చూసింది అతని వంక ఆ చూపులకి మొదట భయపడినా వెంటనే బింకంగా సర్దుకొని కూర్చున్నాడు ఆ స్నేహ ఎవరో నాకు తెలీదు ఇదేనా మీరు మాట్లాడదలుచుకుంది విసురుగా లేచి నించున్నాడు మనోజ్ నా మాట పూర్తిగా విను ఏం వినాలి ఆ స్నేహ ఎవరో నాకు తెలియదంటున్నానుగా తెలీదు అనగానే సరిపోదు ఆ పిల్లని అమాయకురాలిని చేసి ప్రేమ పెళ్ళి అంటూ దింపావు ఇప్పుడు నాకు తెలియదు పొమ్మంటున్నావు నాన్నగారు దాకా ఈ విషయం వెళ్లకుండా చూడు ఆ దిక్కులేని దాన్ని నేను కట్టుకోవాలా మరి ఏ ఉద్దేశంతో ఆ పిల్లని ముగ్గులోకి దింపావో నాలుగు రోజులు సరదాగా గడిపి ఎంగిలాకును విసిరేసినట్లు విసిరేద్దామనుకున్నావా ఎంగిలాకును విసిరయ్యక అపరూపంగా దాచుకుంటారా మీరు వెటకారంగా అన్నాడు మనోజ్ మర్యాదగా మాట్లాడడం నేర్చుకో దిక్కులేని పిల్లగదా అడిగేవాళ్ళు లేరని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావా నీకు చెల్లెళ్ళున్నారు ఒక ఆడపిల్లని గురించి అంత అసహ్యంగా మాట్లాడడం మంచిది కాదు కోపంగా అంది ఆ సంఘసేవలు దేశసేవలు మీరు చెయ్యండి మాకేం అవసరం లేదు దురుసుగా అన్నాడు మనోజ్ నువ్వు ఇప్పుడు కాదంటే విషయం చాలా దూరం వెళ్తుంది ఎందుకు అల్లరి పాలవుతావు నేను మీ నాన్నగారికి నచ్చ చెప్తాను స్నేహాన్ని పెళ్లి చేసుకో ఆ పిల్ల జీవితం అన్యాయం చేయకు నీ చేతులు పట్టుకుని ప్రాధేయపడుతున్నాను ముందుకొచ్చి అతని రెండు చేతులు పట్టుకొని కళ్ళల్లోకి అభ్యర్థనపూర్వకంగా చూసింది పట్టుకున్న ఆ చేతుల్ని బిదిరించేశాడతను ఆ స్నేహలత ప్రేమలత నాకు తెలీదు ఏదో మీ ఇంటికి స్నేహితుడిలాగా వస్తున్నాను కదా అని అనవసరంగా నిందలు వేయకండి అంత మంచిది కాదు కోపంగా విసురుగా అంటూ వెళ్ళిపోబోయాడు మనోజ్ ఆగు మరొక్కసారి ఆలోచించు ఆ పిల్ల దిక్కులేనిదనేనా నీకు అభ్యంతరం వెటకారంగా తిరస్కారపూర్వకంగా నవ్వాడు మీ అంత విశాల హృదయం మాకు లేదులేండి ఇక వెళ్తాను మరోసారి చెప్తున్నాను ఆ పిల్లకి నాకు ఏ సంబంధమూ లేదు ఆ దిక్కులేని పిల్ల మాటలే మీకు ఎక్కువయ్యాయన్న మాట కోపంగా బుసలు కొడుతూ వెళ్ళిపోయాడు నిర్ఘాంతపోయి నిలబడిపోయింది తార ధీరజ్ నర్తకిని మెల్లగా నడిపిస్తున్నాడు గాయం పూర్తిగా మానకపోవడంతో కాలు కింద పెట్టాలంటే విలవిల్లాడిపోతోంది ఆమె అవస్థ చూడలేకపోతున్నాడతను రోజు మంగమ్మ వచ్చి ఆమెకి కావలసిన సదుపాయాలన్నీ చూస్తుంది ఆమె బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎత్తుకుని తీసుకువెళ్తుంది ఆ రోజు మంగమ్మ రాలేదు కొడుక్కి జ్వరం వచ్చిందని లీవ్ పెట్టేసింది నర్తకి ఇబ్బందిగా ఉంది తల్లిని పిరుద్దామంటే అభిమానం అడ్డ వస్తోంది ఆ రోజు వాగ్వివాదం జరిగాక తల్లి కూతుళ్ళిద్దరి మధ్య పూర్తిగా మాటలు కరువైపోయాయి ప్లీజ్ ధీరజ్ నేను నడవలేను నన్ను మంచం మీదకి చేర్చు బాధగా కింద కుప్పలా కూలిపోయింది ధీరజ్ క్షణం కూడా ఆలస్యం చేయలేదు ఆమెను పసిపాపలా ఎత్తి భుజాన వేసుకున్నాడు నర్తకికి ఒక్క క్షణం ఊపిరాడనట్లే అయింది అతని అభిమానానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్వంత సోదరుడైనా ఇలా చేస్తాడా అనిపించింది మళ్ళీ ఆమెను అపురూపంగా తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాడు ఆ కాస్త శ్రమకే ఆమె నుదుటి మీద చెమటలు అలుముకున్నాయి ఫ్యాన్ వేసి ఆమె నుదుటి మీద చెమటని ఖర్చీప్తో ఆప్యాయంగా తుడిచేశాడు ఫ్లాస్క్లోని కాఫీ వంపి పెదవులకు అందించాడు త కనురెప్పలెత్తి భావగర్భితంగా చూసింది అతని వంక ఆ చూపులో ఎన్నెన్నో కృతజ్ఞతా సుమాలు వర్షిస్తున్నాయి ధీరజ్ ఎంతో శ్రమ ఇస్తున్నాను మీకు నొచ్చుకున్నట్లుగా చూశాడతను నా చెల్లెలు ఇలా అయిపోతే సేవలు చెయ్యనా ఇప్పుడు ఒక ఫ్రెండ్కి చేస్తున్నాను ఈ మాత్రం దానికి అంతగా కదిలిపోవాలా అమ్మగారు నాకు చేసిన దాంట్లో ఇది ఎన్నో వంతు ఏమిచ్చి ఆమె రుణం తీర్చుకోగలను అతను భావోద్వేగంతో ఊగిపోతున్నాడు తల్లి ప్రసక్తి రాగానే నర్తకి ముఖం నల్లగా అయిపోయింది మళ్ళీ అదే భావన ఆమె మనసుని ముళ్ళులా వేధించసాగింది ఇదంతా తల్లి పట్ల ఉన్న అభిమానమేనా తన పట్ల ఉన్న అనురాగమా ఎటు నిర్ణయించుకోలేకపోతోంది మనసు ధీరజ్ అమ్మంటే నీకు చాలా ఇష్టమా ధీరజ్ ఏదో సమాధానం చెప్పబోయాడు ఆనందంగా చప్పట్లు కొడుతూ వచ్చింది దీప్తి సీన్ బలా భలేగా ఉందే అక్క సినిమాలో హీరో హీరోయిన్ ఎత్తుకున్నట్లు ధీరజ్ గారు ఎంత వీరోచితంగా ప్రవర్తించారు రియల్లీ వండర్ఫుల్ ఈరోజు ఎంత పుణ్యం చేసుకున్నాయో నా కళ్ళు ధీరజ్ దీప్తి పరిహాసానికి సిగ్గుపడిపోయాడు నర్తకి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి చాలే నోర్మై సంతోషించంగాని ఇంకా ఇంతమంది ఆడవాళ్ళ ఇంట్లో ఉండి కూడా పరాయి మనిషి సహాయం తీసుకోవాల్సి వచ్చింది నాకు నీకు అసలు బుద్ధి లేదే దీప్తి ఎక్కడ చచ్చావి ఇంతసేపు ఆమె గారికి సమాజ సేవ సరిపోతుంది ఇంట్లో ఒకదాన్ని ఉన్నానని గుర్తుందా మీకు ఇది కుంటిదైపోతే చూసి సంతోషిద్దామనుకున్నారా కోపంతో ఆవేశంతో అరిచింది దీప్తి ధీరజ్ ఇద్దరూ భయంతో బిగుసుకుపోయారు దీప్తికి సిగ్గుతోనూ అవమానంతోనూ ప్రాణం పోతున్నట్లుగా ఉంది ధీరజ్ ముందు అక్క అలా నిగ్రహం లేనట్లుగా మాట్లాడడం బొత్తిగా భరించలేకపోతోంది పరాయి వ్యక్తి అన్న పదం ధీరజ్ మనసుని విపరీతంగా బాధించింది గుండు సూదితో హృదయాన్ని ఎవరో గుచ్చుతున్నట్లుగా అనిపించింది సారినర్తకి గారు మీరు పరాయి వారు అనుకుంటే ఇలా మీ చుట్టూ తిరిగేవాణ్ణి కాదు నా ప్రవర్తనతో మిమ్మల్ని బాధిస్తే క్షమించండి బాధగా అనేసి గెరుకులు తిరిగి వెళ్ళబోయ్ వెళ్ళబోయాడు ధీరజ్ ప్లీజ్ ఆగు అది కాదు నా ఉద్దేశం నర్తకి కంగారు పడుతూ సర్ది చెప్పబోయింది మీరేం చెప్పక్కర్లేదు లేండి అంతస్తులు మర్చిపోయి అనుచితంగా ప్రవర్తించినందుకు మంచి గుణపాఠమే చెప్పారు అతని మనసు బాధతో విలవిల్లాడిపోతోంది ఇందాక ఆమెను తాకినప్పటి మధురానుభూతి మంచులా ఆవిరైపోయింది ఎందుకింత బ్యాలెన్స్ తప్పి ప్రవర్తించాడు తను తనంతనే తిట్టుకున్నాడు అతను గబగబా అడుగులేస్తూ వెళ్ళిపోతుంటే వెర్రి దానిలా చూస్తూ కూర్చుండిపోయింది నర్తకి ఛా ఎంత తొందరపడింది తను చెల్లిని మందలిద్దామనే ప్రయత్నంలో అతని మనసుని గాయపరిచింది ఏమనుకుంటాడు కలవారింటి అమ్మాయినని అహంకారం అనుకోడు భగవాన్ అతనే గనక అలా అనుకుని ఉంటే ఈ జన్మలో తనని తను క్షమించుకోలేదు రెండు చేతుల మధ్య తల ఎరికించుకొని కూర్చుండిపోయింది ఇదిగో ట్యాబ్లెట్ వేసుకో గ్లాస్తో మంచినీళ్లతో దగ్గరికి వచ్చింది దీప్తి చివ్వున తలెత్తి నిప్పులు చెరిగే కళ్ళతో చూసింది చెల్లెల వంక చే పాడు పిల్ల ఇదంతా నీ వల్లనే జరిగింది పో నా ముందు నుంచి గ్లాస్లో నీళ్లు కొట్టి ఆ ట్యాబ్లెట్ దూరంగా పారేసి చెల్లెల వంక నిప్పులు కురిసే కళ్ళతో చూసింది ఇది మరీ బాగుంది అత్త మీద కోపం మీద చూపించినట్లు ఆయన మీద కోపం నా మీద చూపిస్తావేం ఆ నోటి దురుస్తనం పనికిరాదనే చెప్పేది అదే నేను స్థితికి తీసుకొచ్చింది నేనేదో తమాషా కంటే దానికింత రాద్ధాంతం చేసి అతని మనసు కష్టపడతావా అతనికి మనకి ఏం సంబంధమని రోజు మన ఇంటికొచ్చి నీకు సేవలు చేసి నీకు బాగా అయ్యేలా చూస్తాడు అతనికి వేరే పని లేదనుకున్నావా అక్కని నిలదీసి ప్రశ్నించింది దీప్తి నర్తకిలో పొంగులా వచ్చిన కోపం చప్పున చల్లారిపోయింది పశ్చాత్తాప పడుతున్న దానిలా చూసింది చెల్లెలి వంక అతనెంత బాధపడి ఉంటాడుకో నా ప్రవర్తనకి తనలో తనే అనుకుంటున్నట్లుగా మెల్లగా అంది అతనేమనుకుంటే నీకేంలే అతనేమన్న బంధువా చుట్టమా స్నేహితుడా ఆ మాటలు ఒత్తి పలుకుతూ నర్తకి ముఖంలో మారే భావాల వంక ఓరకంటితో చూసింది ఆ మాటలకి నర్తకి కొంచెం చెలించినట్లైంది పొరపాటు జరిగిపోయింది అసలే సున్నిత హృదయం ఎంత బాధపడి ఉంటాడో అనుకోసాగింది బంగారం బాగా కాలి ఉన్నప్పుడే దెబ్బ వేసి దాన్ని సాగగొట్టాలని బాగా తెలిసిన దీప్తి ఇంకొంచెంసేపు మాట్లాడింది నీకు అభిమానాలు ఆప్యాయతలు మంచితనం స్నేహం అనుబంధం ఇవేవి అక్కర్లేదుగా నువ్వొక నాట్యతారవని అందాల దేవతవని అభిమానించి స్నేహం చేస్తావని ఆశపడి పరిగెత్తుకొచ్చాడు పిచ్చివాడు ఇదొక అందమైన హృదయం లేని శిల్పమని ఆ అమాయకుడికి ఏం తెలుసు తల్లిలాగా కూతురు కూడా విశాల భావాలున్న అమ్మాయి అని పొరబడి ఉంటాడు నీది ఎంత సంకుచిత మనస్తత్వం అని తెలిస్తే ఆరు యోజనాల దూరంలోనే ఉండేవాడు మంచి పని లేక మొదట్లోనే స్నేహాన్ని చక్కగా తుంచేశావు మరిన్ని ఆశలు పెంచుకోకుండా అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్లో పూలు సర్దుతూ ఒక్కో మాట విసురుతోంది దీప్తి ఆ ఒక్కో మాట ఒక్కో బాణంలా నత్తకి హృదయాన్ని బాధిస్తున్నాయని ఆ పిల్లకి అర్థం కాలేదు నేను వెళ్తున్నాక కాలేజీకి టైం అయింది అమ్మని రమ్మని చెప్తా ప్లీజ్ దీప్తి ఈరోజు కాలేజీకి వెళ్ళకపోతేనేం చెల్లెల్ని బ్రతిమాలికుంది సరే నీ కోసం ఉంటాగాని నేను చెప్పినట్లు వినాలి అలాగేనంటూ తలూపింది డెవలప్ చేసిన ఫోటోలు చూస్తోంది శిరీష దీప్తి అక్కడే కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటోంది పాప కాళ్ళు చేతులు కదిలిస్తూ ఆడుకుంటూ తనలో తనే నవ్వుకుంటోంది ఏది తల్లి నీ ఫోటోల పాండిత్యం మమ్మల్ని కూడా చూడనివ్వు దీప్తి నవ్వుతూ లేచొచ్చింది చూస్తున్న ఫోటోని చటుక్కున వెనక్కి దాచేసుకుంది శిరీష ఆమె ముఖం సీరియస్గా మారిపోయింది దీప్తి నవ్వుని టక్కున ఆపేసింది ఏమ్మా నేను చూడకూడదా శిరీష చూడకూడదు అన్నట్టు తల తిప్పింది ఆమె కళ్ళల్లో విషాదపు నీడలు పరుచుకున్నాయి ఏమిటాంటి చిత్రంగా మాట్లాడుతున్నావు మానవ జీవితమే చిత్రమైంది దీప్తి ఇది ఒక అమాయకురాలి ప్రణయ కథ ఆమె గుండెల్లోనే గుప్తంగా సమాధైపోవాలి ఈ లోకానికి తెలియకూడదు ఆ అభాగ్యరాలు అంతకన్నా ఎక్కువ నోచుకోలేదు శిరీష దీర్ఘంగా నిట్టూర్చింది ఆమె కళ్ళల్లో అంతులేని వేదన ఎవరా అమ్మాయి నీ ఫ్రెండ్ ఆంటీ కుతూహలంగా అడిగింది అవునన్నట్లు తలూపింది అతను ఆమెను నమ్మించి మోసం చేశాడా కాదన్నట్లు తలూపింది ఆ అందమైన ఉచ్చుని కావాలనే తనకు తాను బిగిలి తగిలించుకుంది పిచ్చి పిల్ల కొన్ని స్వయంకృత అపరాధాలకు నిష్కృతి ఉండదు దీప్తి గంభీరంగా బాధగా అంది ఆమె కళ్ళల్లో నీళ్లు జలజల రాలుతున్నాయి ఏ క్షణంలోనైనా పొంగి పొర్లిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అసలు సంగతి చెప్పండా అంటే గారాభంగా అడిగింది ఒక అమాయకురాలి వేదన మనకు కథలానే ఉంటుంది దీప్తి ఏ అనుబంధానికి ఏ ఆత్మీయతకి నోచుకొని ఈ పిచ్చి తల్లి సౌందర్యం అపూర్వం అపురూపం కూడా తనకు తానై ప్రేమ సంఖ్యలు తగిలించుకుంది ఆ తీయని లోకంలో ఊహా విహారం చేయాలనుకుంది ఆ ఊహలన్నీ నిజం చేసుకోవాలని కళలన్నీ కళ్ళలు కాకూడదని ఆశించింది అందుకే తాత్కాలికమైన ఆనందాన్ని పొంది ఆ ఆనందాన్ని జీవితాంతం చెరిగిపోని స్మృతిగా గుండెల్లో పదులపరుచుకోవాలనుకుంది తనను తానే శిక్షించుకుంది కళలో తప్ప తనకు దొరకని అపురూపమైన జీవితాన్ని ఈలలో కొన్నాళ్ళు స్వర్గంలా అనుభవించింది ఇప్పుడు ఒంటరిగా కన్నీటి కళ్ళగా మిగిలిపోయింది నోరు విప్పలేదు మనసు తెలపలేదు మాటలు వచ్చే మూగుదైపోయింది మనసు మమత ఉండి పలకని శిలలా మారిపోయింది కలలుకనే కళ్ళుండి కలకాలం కన్నెపిల్లగానే మిగిలిపోవాలనుకుంది ఆవేదనగా చెప్పు చెప్పుకుపోతోంది శిరీష అయోమయంగా చూసింది దీప్తి ఆ పిల్లకి ఒక ముక్క కూడా అర్థం కావటం లేదు ఆంటీ నాకేమీ అర్థం కావటం లేదు గ్రీకో లాటినో చదివినట్లుగా ఉంది రానివాడికి సంస్కృత కావ్యం చేతికిచ్చినట్లుంది అసలు విషయం సరిగ్గా చెప్పు చెంపకి చేయాంచుకొని కుతూహలంగా చూసింది ఈ కథలో హీరోయిన్ ఒక అభాగ్యురాలు ఏ అండ ఆధారము లేని అందాల గులాబీ బాల పిడికిడంత గుండెలో మహా జలది అంతటి అనురాగం ఆకాశమంత ఊహలు అంబుదిలాగా విశాలంగా పరుచుకున్న ఆశలు అవి తీరే మార్గం లేదు ఒక అందాల రాకుమారాణ్ణి రాకుమారుణ్ణి మనసారా వలిచింది కానీ అతను ప్రేమకి ఒప్పుకున్నాడు కానీ పెళ్లికి అంగీకరించలేదు ఆ మాట మొదట చెప్పేశాడు ఖచ్చితంగా వెర్రిపిల్ల అందుకు ఒప్పుకుంది అతనితో ఆడింది పాడింది తీయని ప్రణయ సంభాషణలు చేసింది వారి ఆనందం ఆకాశపు అంచులు దాటింది సంతోషం సాగరమైంది అమ్మాయి మనసు నిండిపోయింది కలలు పండాయి ఊహల్లోని ప్రణయ కావ్యం కళ్ల ముందే సాక్ష సాక్షాత్కరించింది ఇక ఈ లవ్ గేమ్ చాలని గుడ్ బై చెప్పేశాడు అబ్బాయి అతని తప్పేం లేదు మొదటే చెప్పేశాడా మాట మాట ప్రకారం అతని జీవితానికి ఏమీ అడ్డు రారని మౌనంగా నిష్క్రమించింది రాగరాగిణి ఆ మూగ ప్రేమ తాలూకు ఫోటోలు ఇవి అర్థమైందా దీప్తి మనసంతా బాధగా బరువుగా అయిపోయింది ఎంత దురదృష్టవంతురాలా అమ్మాయి ఇలాంటి విచిత్రమైన మనస్తత్వాలు కూడా ఉంటాయా అనిపించింది ఆంటీ ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా జాలిగా బేలగా చూసింది శుష్క మందహాసం చేసింది శిరీష ఈ కథ ఇలాగే జరుగుతుంది దీప్తి అందరి జీవితాలు వడ్డించిన విస్తరి కాదు కొందరు తమకి తామే అన్నీ సిద్ధం చేసుకోవాలి అన్నంలోకి ఒక గుప్పెడు మెతుకుల కోసం ఒక జానెడు జాగా కోసం మానాన్ని సంరక్షించే వస్త్రాల కోసం ఎంత సంఘర్షణ ఈ లోకంలో ఎన్ని కన్నీళ్ళు ఎన్ని గాథలు ఎన్ని విచిత్రమైన మనస్తత్వాలు సుకుమార్ హృదయాలను నలిపి నాశనం చేసే ఎన్ని కఠిన కషాయి హస్తాలు ఆ చల్లని తల్లి నీడలో మీకు కష్టాలేం తెలుస్తాయి లోకం ఇలాగే ఉంటుంది దీప్తి బరువుగా సాగిపోతోంది శిరీష కంఠం పోయి వింటోంది దీప్తి దీప్తి చెప్పిన మాటలు విని పోయింది తార ఎంత నిండుగుండే స్నేహలతది కావాలని కోరికోరి అగ్నిని ముట్టుకుంది అపురూపమైన ప్రేమని పొందాలని జీవితాన్నే పణంగా పెట్టింది ఎంత ధైర్యం ఈ అమ్మాయికి ఇన్నాళ్ళు తాను మనోజ్ స్నేహని మోసం చేశాడని అనుకుంది కానీ స్నేహ తనకి తానే మోసం చేసుకున్నట్లు గమనించలేదు ఎటు పయనిస్తుంది యువతరం తాత్కాలికమైన ప్రేమ వ్యామోహం ఆ తీయని స్పందన కోసం జీవితాలే బలి చేసుకుంటున్నారు ఆత్మార్పణ చేసుకుంటున్నామని అనుకుంటున్నారే కానీ ఆత్మని అమ్ముకుంటున్నామని తలచటం లేదు మనోజ్ ఇంత కుటిల బుద్ధితో వ్యవహరిస్తాడని అనుకోలేదు ఆ ఫోటోలు చూపించి బెదిరిస్తే దారికి రాడు కోసం వస్తాడు ఆవేశంగా అంది ఆ ముఖం కోపంతో ఎర్రబడిపోయింది సాటి స్త్రీకి జరిగిన అన్యాయానికి ఆమె మనసు వేదనతో ఘోషిస్తోంది తొందరపడుకు దీప్తి ఇందులో అతను తప్పేమీ లేదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అంతే నెమ్మదిగా ఆలోచిస్తూ అంది అది కాదమ్మా అంకుల్కి చెప్తే భయంతో దారికి రాడు వద్దు దీప్తి త్వరపడి నిర్ణయాలు తీసుకోకు ఆయన అసలే బీపీ మనిషి షాక్ లాంటి న్యూస్ చెప్తే ఏమైపోతాడో ఏమో మెల్లిగా అన్ని విషయాలు నే సరిచూసుకుంటా గానీ ఈలోగో తొందరపడి నువ్వెక్కడా నోరు జారకు దీప్తిని మెత్తగా మందలించింది అబ్బే నేనెందుకు చెప్తాను అయినా ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించింది స్నేహ ఒక్క మాట ముందుగా నీతో చెప్పకూడదు పెద్ద ఆరిందాలాగా అంది ఏమని చెప్పమంటావు అమ్మా నేను పలానా అబ్బాయిని ప్రేమించబోతున్నానని మేమిద్దరం పలానా చోట కలుసుకోబోతున్నామనా ఏమని చెప్తుందే కొంటగా చూసింది కూతురు వంక పో మమ్మీ నీకంత హాస్యమే ఆ పిలచెంపలు ఎర్రగా అయిపోయాయి ఎవరిని ఏ క్షణంలో ఎందుకు అభిమానిస్తామో ఎందుకు ప్రేమిస్తామో అతనే జీవన సర్వస్వమని ఎందుకు అనిపిస్తుందో కొన్నింటికి కారణాలు చెప్పలేం ప్రేమ ఒక కారణంగా పుట్టదు మరో కారణంగా మాసిపోదు అది వేదంలాగా అపౌరుషేయం ఆంతర్యపు లోతుల నుంచి వెలికి వస్తుంది గత జన్మ సంస్కారపు సౌరభాలను తోడు చేసుకొని పయనిస్తుంది స్వాగతంలా అనుకుంది తార దీప్తి డియర్ భానుమూర్తి అలవోకగా పిలిచాడు కాఫీ కలుపుతున్న దీప్తి ఏమిటన్నట్లు చూసింది ఇలా రోజు కాఫీ కలిపి ఇస్తూ ముద్దు ముద్దుగా మార్నింగ్ కిస్తో నన్ను లేపుతూ అల్లరి కళ్ళతో అలరిస్తూ తాజా అందాలతో కనువిందు చేస్తూ జీవితం హరివిలులా మెరిసిపోయేది ఎప్పుడో కదా దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు దీప్తి కిలకిలా నవ్వేసింది అబ్బాయి గారికి ఆశలు చాలా ఉన్నాయి ఇంకా అమ్మకి మన విషయం ఏం లేదు మీరు చాలా దూరం వెళ్ళిపోయి కళ్ళలు కనిస్తున్నారు కనటం మీ ఆడవాళ్ల వంతు మా డ్యూటీ కాదది చిలిపిగా నవ్వాడు అదిగో అలాంటి అల్లరి మాటలే వద్దంది బొంగమూతి పెట్టి కినుకగా చూసింది ఎలాంటి అల్లరి మాటలు కావాలో మరి చేయి పట్టుకుని అల్లరిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు ఆ చెయ్యి మృదువుగా విడిపించుకొని వచ్చి అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది మా అమ్మకి నా భవిష్యత్తు మీద ఎన్ని ఆశలున్నాయో తెలుసా అందాల రాకుమారుడు లాంటివాడు వాడు అపురూపమైన ఆశయాలున్నవాడు తన కల్లుడిగా రావాలని ఆమె కలలు కంటోంది ఆమె మనసుకు నచ్చితేనే తమరి వినతి పత్రం అంగీకరించేది కళ్ళు అందంగా అల్లరిగా తిప్పుతూ నవ్వింది హా అత విధి అయితే అప్పటి వరకు విరహగీతాలు పాడుకోవాల్సిందేనా ముఖం పెట్టేశాడు ఆహా నిరభ్యంతరంగా దీప్తి డియర్ నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా గడపలేకపోతున్నాను ప్లీజ్ ఈ దీనుడి మొర ఆలకించవా నో నో ముందు అమ్మతో మాట్లాడతాను ఆమె ఆశలన్నీ మా మీదే ఆమె ఆజ్ఞ లేనిదే ఊపిరి కూడా పీల్చలేను గంభీరంగా అంది కోపంతో చూశాడు భానుమూర్తి అంటే మీ అమ్మ ఒప్పుకోకపోతే అర్ధోక్తిలో ఆగిపోయాడు చేసేదేముంది మీరక్కడా నేనిక్కడా అమాయకంగా ముఖం పెట్టి అంది డామిట్ మరి అంత వ్యక్తిత్వం లేని అమ్మాయి అనుకోలేదు చిరాగ్గా చూశాడతను అంతే మరి అమ్మ కొంగుతో పాటు అమ్మ కొంగుచాటు పాపాయిని ఆకుచాటు పిందెని అణిగిమణిగి ఉండే అతివని అతని అతన్ని మరింత అల్లరి పెట్టాలని చూసింది దీప్తి అలాగైతే నిన్నెత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాను పట్టుదలగా అన్నాడు ఆహా ఎంత ధైర్యం హీరోగారికి అభినందనపూర్వకంగా అంటూ నవ్వింది హలో తారా నేను జగన్ని మాట్లాడుతున్నాను హలో జగన్ ఏమిటెంత హడావిడిగా ఫోన్ చేశావు నాలుగు రోజులుగా ఏమైపోయావు మహానుభావ ఆ ఫోనే జగన్నాథర అన్నంత ఆత్రంగా ప్రశ్నించింది నీకో శుభవార్త చెప్పనా మరి ఓకే చెప్పు నీకు ఆనందాన్నిచ్చిన ఆ శుభవార్త ఏమిటో మనోజ్ పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు దానికి తగ్గట్లు మంచి సంబంధం కూడా వచ్చింది నీకెప్పుడు వీలవుతుందో చెప్తే అందరం వెళ్ళి ఒకసారి అమ్మాయిని చూసొద్దాం ఆ మాటలకి షాక్ తిన్నట్లుగా అయిపోయిందామే సుడి గాలిలో చిక్కుకున్న దానిలా సముద్రపు అలల విసురుకు తట్టుకోలేని దానిలా అయిపోయింది మనసంతా చేదుగా అయిపోయింది ఏమిటి తారా మాట్లాడవు ఉన్నట్లుండి ఏమైంది నీకు కంగారుగా అడిగాడు ఏం లేదు జగన్ మంచి వార్త చెప్పావు కానీ ఒకసారి మనోజ్ని పంపిస్తావా అతనితో కొంచెం మాట్లాడాల్సిన పనుంది నీరసంగా అంది ఏమిటి తారా ఉన్నట్లుండి అలా మారిపోయావు ఏమైంది నీకు ఏం లేదు కానీ ప్రస్తుతం నీ ప్రయత్నం మానే జగన్ అభ్యర్థనగా అడిగింది తారా ఏమిటి ఈరోజు చిత్రంగా మాట్లాడుతున్నావు ఒంట్లో బాగాలేదా మనసు బాగాలేదా ఒక్కోసారి నా జీవితాన్ని తలుచుకుంటే నాకే నవ్వుస్తుంది జగన్ ఉన్నట్లుండి వేదాంతంలోకి దిగిపోయావు ఏం మనిషివో ఏమో ఒక పట్టాన అర్థం కావు కదా ఇంతకీ మనోస్తో ఏం పని బెనిఫిట్ షో టికెట్స్ అమ్మాలా లేక ఇంకేదైనా నోనో అదేం లేదు జగన్ నీలాంటి ఉదారమూర్తుల సహాయ సహకారాల వల్ల సేవా సదనం బాగానే నడుస్తోంది మనోజ్తో కొంచెం మాట్లాడాలి పంపించగలవా ఆమె గొంతులో ఆవేదన తారా నేను రానా ఎందుకలా అయిపోయావు నాతో చెప్పకూడదా మనం మంచి స్నేహితులమని స్నేహితుల మధ్య అరమరికలు ఉండరాదని అనే దానివి ఇంతేనా మరి నిష్ఠూరంగా ఉంది అతని కంఠస్వరం జగన్ ఎప్పుడైనా ఏ విషయంలోనైనా నీ మనసు కష్టపెట్టానా లేదా మరి సారీ జగన్ నీ మనసు కష్టపెట్టాల్సి వస్తుందేమో నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తావు కదూ తారా ఈ సస్పెన్స్ భరించలేను వచ్చేస్తున్నా మరి తార మరేం సమాధానం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది ఈ విషయం అతనికి ఎలా చెబితే బాగుంటుంది అపార్థం చేసుకుంటాడా తన మంచితనాన్ని స్వార్థానికి వాడుకుంటున్నానని అనుకుంటాడా ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటాడా ఎంతైనా అతను ఒక మగవాడే ఐశ్వర్యం హోదా అంతస్తు అతనికి మాత్రం అక్కర్లేదా ఏది ఏమైనా ఒక అమాయకురాలికి అన్యాయం జరగకూడదు తన మనసులో గట్టిగా అనుకుంది పబ్లిక్ గార్డెన్స్లో కూర్చొని అక్కడికొచ్చే రకరకాల వ్యక్తులను కుతూహలంగా పరికిస్తోంది నర్తకి ఆమె కాలిబ కాలిగాయం పూర్తిగా నయమయ్యాక బయటికి రావటం ఇదే మొదటిసారి రవీంద్ర భారత్లో డ్యాన్స్ ప్రోగ్రాం ఇచ్చింది స్నేహితురాలు వాహిని ఇంట్లో దిగింది ఆమె ఆలోచనలన్నీ ధీరస్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి ఆనాటి సంఘటన జరిగిన దగ్గర నుంచి అతను కనిపించనలేదు ఒకసారి సినిమా హాల్లోనూ మరోసారి పార్క్లోనూ కనిపించిన పరిచయపూర్వకంగా పల్చగా నవ్వి తప్పుకుపోయాడే తప్ప ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు మీరు చాలా గొప్పవాళ్ళు మీకు మాకు పొంతనెక్కడా అన్న భావం అతని కళ్ళల్లో తడుక్కుని మెరిసింది హలో నాట్యరాణి అభివందనాలు అట్ ద సేమ్ టైం అభినందనలు పరిచయమైన ఆ స్వరంబిని ఆనందంగా తలెత్తి చూసింది ఎదురుగా చిరునవ్వుతో ధీరజ్ ఆమె మనసు ఒక్కసారిగా ఉప్పొంగింది పున్నమి నాటి చందమామను చూసిన కడలిహోరు గుండెల్లో తప్పిపోయిందనుకున్న పెన్నీ దొరికినంత ఆనందం కన్నుల్లో ఏదో వింత పులకింత అణు అణువులో ఆత్మ సౌందర్యం ప్రతిబింబించే అతని కన్నుల్లోకి తనవి తీరా చూసింది ఏమిటలా చూస్తున్నారు నేనండి ధీరజ్ని ఏమిటి అంతగా మారిపోయానా రాత్రి మీరు ప్రోగ్రాం చూశాను సూపర్ ఫెంటాస్టిక్ అసలు మాటలు చాలటం లేదు వర్ణించడానికి చివరిలో చేసిన ఆ తిల్లానా ఎంత అద్భుతంగా ఉందని ఆలయ శిల్పానికి సంబంధించిన నృత్యం అమోఘం గుక్క తిప్పుకోకుండా అతను మీరిక్కడికి ఎప్పుడొచ్చారు ఒక్కొక్క మాట కూడబలుక్కుంటూ అడిగింది ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం వచ్చాను ఏది మీ పాదం గాయం పూర్తిగా మానిపోయిందా ఆత్రంగా ఆమె పాదాల పాదాల వద్ద కూర్చొని గాయం పూర్తిగా మానిపోయిందో లేదో చూశాడు తెల్లని పాదానికి నల్లని మచ్చ అతని మనసు కలుక్కుమన్నట్లయింది మీ మనసు చాలా నొప్పించాను కదూ తగ్గు స్వరంతో మెల్లిగా అడిగింది హఠాత్తుగా అతని ముఖం గంభీరంగా మారిపోయింది ఎంత అభిమానాన్ని పంచుకున్నా ఎంత మమతానుబంధం పెనవేసుకున్నా పరాయవాడినేగా మా నర్తకి గారు నేనేమిటో నా ఉనికి ఏమిటో చక్కగా గు చక్కగా గుర్తు చేశారు అతని గొంతులో విషాదం సన్నగా పలికింది అపరాధిలా తలవంచుకుంది నర్తకి సారీ ధీరజ్ గారు నాకు కాస్త తొందర ఎక్కువ కోపము ఎక్కువే క్షమించమంటున్నానుగా ఇంకా కోపం పోలేదా దేవత భక్తుడి మీద ఆగ్రహించినా ఏం పర్వాలేదు ఆ అనుగ్రహం అనేది ఎప్పట్లా ఉంటే చాలు దూరాన ఒక నక్షత్రం మెణుకుమని మెరిసి మాయమైనట్లు చీకటి జీవితంలో ఒక చంద్రరేఖ తొంగి చూసినట్లు నిశ్శబ్దంగా ఉన్న తోటలోకి ఒక మధురగానం వినవచ్చినట్లుగా భావిస్తాను మీ పరిచయం సంవత్సరం మొత్తం మీద వసంతం ఒకేసారి వస్తుంది అది జీవితమంతా ఉండిపోవాలనుకోవటం అత్యాసే అవుతుంది కదూ సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు ఆమె కళ్ళల్లో సన్నని బాధ రెపరెపలాడింది మీరనుకున్నంత గొప్పదనం నాలో ఏముంది అది మీకెలా అర్థమవుతుంది మీ ఆరాధనకి అంజలి ఘటిస్తున్నాను మృదుహాసం చేశాడతను తారాదేవి లాంటి ఆదర్శమూర్తి ఈ జీవితాన్ని వెలిగించకపోతే ధూళి దూసరితమై గుర్తింపు లేకుండా పోయేవాణ్ణి నిత్యం ఆ ఆదర్శమూర్తి ఈ మనసులో కొలువుండి జీవితం మీద ఆశతో బ్రతకమని ఉద్బోధిస్తోంది అతని కళ్ళు ఆ మాటలు చెప్తుంటే ఆనందంతో ప్రకాశవంతమం ప్రకాశవంతమయ్యాయి తల్లి ప్రసక్తి రాగానే నర్తకి ముఖం అదోలా మారిపోయింది మా అమ్మని గురించి ఎవ్వరూ మంచిగా అనుకోరు మీకెందుకింత భక్తిభావం అతను ఆ మాటలకి కదిరిపోయినట్లుగా చూశాడు ఆమె కూతురిగా మీరిలా మాట్లాడటం బాగాలేదు తన చుట్టుపక్కల చీకటిని పారద్రోలగలిగే దీపం తన కింద చీకటిని నీడలని ఏమీ చెయ్యలేదు తారాదేవి గారి జీవితము అలాంటిదే ఆమెను గురించి అవాకులు చెవాకులు వాగే ఈ జనం ఆమె ఔన్నత్యాన్ని గుర్తించలేరు అమ్మగారిని గురించి ఎప్పుడూ అలా మాట్లాడకండి చటుకుని లేచి వెళ్ళిపోయాడతను దిగ్భ్రాంతురాలైపోయింది నర్తకి మళ్ళీ అదే భావం ఆమెను వేధించసాగింది అతని అభిమానం అంతా అమ్మ మీద నా మీద అమ్మలాంటి గొప్పదాని కూతుర్ని గనక నన్ను ఆరాధిస్తున్నాడా ఏమిటి తన ఆంతర్యం నన్ను నన్నుగా ఆరాధించలేడా ఆమె మనసు ఎటు నిర్ణయించుకోలేకపోయింది కథ కొనసాగుతుంది